అంటే సిచ్యువేషన్ పరంగా ఎవరెవరు వీళ్ళిద్దరు కలవడానికి అటువైపు నుంచి ఎవరు సాయం చేస్తారు, ఇటువైపు నుంచి ఎవరు సాయం చేస్తారు అనేది అనబట్టు అందరు గాలే ఆయన అంటే భూమి ఆకాశం మధ్యలో గాలి అది చెప్పాడు నాకు కూడా ఇప్పుడు నాకు ఆకాశం మీరని చెప్పారు నాకు గాలి ఎవరు మిగతా క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందరూ గాలి అలా కావాల్సినప్పుడల్లా వీస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అది డైరెక్టర్ కి ఎట్లా కావాలంటే అట్లా వేస్తారు అది సో నైస్. సో మీ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఆడి పేరు శ్రీశైలం అనమాట. సో ఈ మొత్తం మేము షూట్ చేసినంతా కాలేజ్ అట్మాస్ఫియర్ లో మోస్ట్లీ. సో ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ లో వీళ్ళకంటే నేను కొంచెం సీనియర్ అనమాట. లెక్చరర్ స్టూడెంట్ అంటే లెక్చరర్ అంటే నా బ్యాచ్ లో లెక్చరర్స్ అవుతారు, నేను కాలేజ్ లోనే ఉండిపోతాను అనమాట. చేస్తున్నప్పుడు చాలా ఫన్ సీన్స్ డైరెక్టర్ గారు రాశారు నా కోసం. సో ఇట్ వాస్ ఫన్ పర్ఫార్మింగ్. అండ్ బ్రహ్మాజీ గారు మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అసలు మేము చూసింది చాలా తక్కువ ఫాదర్ క్యారెక్టర్ అంటే అసలు చేశారు లేదు కూడా ఐ డోంట్ హ్యావ్ ఐడియా. అండ్ ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్లో లేదంటే ఫ్రెండ్ క్యారెక్టరో మామ క్యారెక్టరో అలా చూస్తూ వచ్చాము. అండ్ నాకు తెలిసి మీకు చాలా స్పెషల్ ఈ సినిమా ఫాదర్ రోల్ అండ్ స్పెషల్గా మీ గురించి ఒక పాట ఉండటం. సో ఎలా అనిపించింది ఈ సినిమాకి వర్క్ చేయడం అంత? బాగుంది, బాగా అనిపించింది. ఫస్ట్ టైం చిన్న పాపతో యాక్ట్ చేయడం అంటే అమ్మాయి నన్ను నాకన్నా బాగా యాక్ట్ చేసింది. సో ఆ టెన్షన్ ఉండేది. బ్రిలియంట్ యాక్టర్ యాక్చువల్ అమ్మాయి. ప్లస్ మన అదంతా మనాలిలో షూటింగ్ చేశారు క్యారెక్టర్ అంతా. సో ఒక హాలిడే లాగా షూటింగ్ అన్నీ హాలిడే అని గ్యాప్ ఇస్తే అవును హాలిడే అనే లాగా వెళ్ళాం. హాలిడే లాగా వర్క్ చేసాం సరదా ఫన్. అది ప్రొడ్యూసర్లు బాగా చూస్తున్నారు నన్ను. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీలో అక్కడ పెట్టారు. అంటే యాపిల్స్ అలా రోడ్డు మీద మనం కొనుక్కుంటాం కదా, మనం బయటకు వస్తే మనం రిసార్ట్ చుట్టూ యాపిల్స్ గ్రౌండ్ మీద ఉంటాయన్నమాట. మొన్న అదేదో విజయ్ దేవరకొండ గారి సినిమాలో చూపించినట్టు వెళ్ళాక యాపిల్స్ అంటే విరక్తి వచ్చేలాగా అయిపోయారు. అలాగే రోజు కనబడాయి. సో ఇట్స్ నైస్ ఫన్ వర్కింగ్. ఆమె చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి బాగా బ్రిలియంట్ యాక్టర్స్ ఇద్దరు కూతుర్లు. ఈ చిన్న అమ్మాయి ఈ అమ్మాయి తెలుసు కదా మీకు అది. సో ఇందులో నాకు చాలా కొత్తగా ఏమనిపించింది అంటే టిపికల్ ఫాదరు సన్ ఎమోషన్ చూపిస్తారు అందులో. బట్ అమ్మాయి 14 ఏళ్ళు తర్వాత ఫాదరు ఎక్కడైతే వర్క్ చేశారో అమ్మాయి ఎక్కడ పెరిగిందో ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడి నుంచి తను ఆ ఫీల్ అనేది మీరు నేను అన్నీ చెప్పేస్తే బాగుండదు, సినిమాలో చూడవచ్చు. బట్ అది బ్యూటిఫుల్ థింగ్. డైరెక్టర్స్ ఈ మధ్య ఏదో కమర్షియల్ ఫార్మాట్లో ఒక ఇంటర్వల్ బ్యాంగ్ లేకపోతే బిగినింగ్ ఇది ఈ ఫార్మాట్లో చేస్తుంటారు కదా, ఇతను చాలా చాలా బాగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈ మధ్య రాలా మనకి, చాలా కాలం అయింది. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా.